అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు వచ్చే చిన్న లైక్ వల్ల యూట్యూబ్ నా వీడియో అనేది ఇంకా రికమెండేషన్స్లోకి పంపిస్తుందండి. ఇంకొంతమంది చూడడానికి అవకాశం అనేది మీరు నాకు కల్పించిన వాళ్ళు అవుతారు. సో మన ఛానల్ అనేది ఇంకా కొంచెం గ్రోత్ అవ్వడానికి మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంకా బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు ఏంటి, చీరలో మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా ఈరోజు వచ్చేసి నా మ్యారేజ్ డే అండి. మ్యారేజ్ డే అంటున్నారు, ఇంత సింపుల్గా ఉన్నారేంటి అనుకుంటున్నారేమో. మీ అందరికీ తెలుసు కదా నేను చాలా సింపుల్గా ఉంటానండి, ఉన్న దాంట్లోనే ఇంకా అలా ఉంటాను. ఇంకా అంతే, పర్టికులర్గా మ్యారేజ్ డే అని కానీ బర్త్డే అని కానీ స్పెషల్గా ఈ అకేషన్స్కి డ్రెస్ కొనుక్కోవాలి, చీర కొనుక్కోవాలని ఏమి ఉండదండి నాకు. నాకు ఎప్పుడైనా నచ్చింది అని చెప్తే శేఖర్ వెంటనే కొనిస్తారు ఏదైనా సరే, బయటకు వెళ్ళినా లేదా ఆన్లైన్ అనే. కానీ నాకు ఇది నచ్చింది అంటే వెంటనే కొనిస్తారు. సో మేము ఎప్పుడో ఇంకా మ్యారేజ్ డే రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నట్లే. పర్టికులర్ డే అని ఏం లేదండి, జస్ట్ ఏంటంటే ఇంట్లో ఇంకా ఈ శారీ అయితే ప్రజెంట్ ఉంది నాకు. ఇప్పటి వరకు వేసుకుని శారీ ఇది ఒకటి ఉంది. సో ఆ శారీ అయితే వేసుకుని నేను ఇంకా పూజ అది చేసుకున్నానండి. ఇంకెక్కడికి వెళ్ళలేదండి, మార్నింగ్ బిజీ షెడ్యూల్ కదా ఎవరికి వాళ్ళకి. ఇంకా శేఖర్ అయితే మార్నింగ్ లేవగానే ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్తే వెళ్ళిపోయారు. ఇంకా సౌర్య అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేను సంతు అయితే ఇంట్లోనే ఉన్నామండి. నేను అంటూ ఉంటాను కదండి, మన పిల్లలకి మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు, మనం ఏది మాట్లాడితే అదే మాట్లాడతారండి వాళ్ళు. లాంగ్వేజ్ కానీ తిట్లు కానీ ఏదైనానండి. డైలీ నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత కంపల్సరీ పూజ అయితే చేసుకుంటానండి. రోజు దీపం పెట్టను. సో ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు లేదంటే ఏదైనా ఫ్రైడే అప్పుడు అలా పెట్టుకుంటా దీపం. సో నేను ఫ్రెష్ అయిన వెంటనే డైలీ నాతో పాటు సంతు కూడా వచ్చి ఇలుగొండి ఇలా దండాలు గోవిందనామాలు అన్నీ చెప్పుకుంటూ ఉంటాడండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీళ్ళు చిన్న వయసు నుండే ఇలాగా నేర్చుకుంటూ ఉండాలండి, దేవుడి నామాల దగ్గర నుంచి స్తుతుల దగ్గర నుంచి అన్నీ వాళ్ళు నేర్చుకోవాలండి. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటేనే వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళన్నీ తెలుసుకుంటారు. ఇంకా నేను రెడీ అయిన తర్వాత ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్లో బెడ్షీట్స్ అవి వేశానండి. మార్నింగ్ అనగా వేశాను. సరే పూజ అయిన తర్వాత ఇంకా అవి అయితే ఆరేద్దామని అలా ఉంచేశాను. సో అవే వాషింగ్ మిషన్లోంచి అయితే తీస్తున్నానండి. నేను నాకు మల్లెపూలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. సో ఆ రోజు మ్యారేజ్ డే అని శేఖర్ని అయితే మల్లెపూలు తీసుకురమ్మన్నానండి. సో మల్లెపూలు కూడా పెట్టుకున్నాను, రెడీ అయ్యి మల్లెపూలు పెట్టుకున్నానండి. శారీ కట్టుకోవడం అంటే నాకు అసలు రాదండి, ఏదో కొంచెం వచ్చు కానీ అంత పర్ఫెక్ట్ కాదు. కుచ్చీళ్ళ దగ్గర పొట్ట ఇంత లావని కనిపిస్తుంది అనమాట నాకు రాక. పర్ఫెక్ట్గా కట్టుకుంటే కనుక మనకి ఆ పొట్ట దగ్గర కుచ్చీళ్ళు అవన్నీ కనిపించవు కదా. సో అంత పర్ఫెక్ట్గా రాదు, ఏదో కొంచెం వచ్చినట్లయితే కట్టుకుని నేను ఇలా అయితే రెడీ అయ్యానండి. ఇంకా అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా సంతూన్ అయితే పడుకోబెట్టేసి
ఇంకా బయట బట్టలు అవి ఆరేసినవి ఉన్నాయి, సో అవి అయితే తీసుకురావడానికి వెళ్ళాను. సో ఈరోజు అసలు ఏం అనుకోలేదండి, అంటే ఐబ్రోస్ చేయించుకుందాం అనుకున్నాను, ఐబ్రోస్ కూడా చేయించుకోలేదు అసలు, కుదరక. నిన్న ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఇంకా. సో ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా శేఖర్ని పువ్వులు తీసుకురమ్మని చెప్పాను దేవుడికిను, ఇంకా నేను పెట్టుకోవడానికి కూడా. సో మల్లెపూలు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఐమీన్ ఓన్లీ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు లేదంటే ఇలాగా మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ ఉంటేనే పెట్టుకుంటానండి. సో మార్నింగ్ మల్లెపూలు దేవుడికి పూలు కూడా తీసుకురమ్మని చెప్పాను శేఖర్కి. ఇంకా ఐబ్రోస్కి అయితే వెళ్ళడం అయితే కుదరలేదు, ఇంకా శారీ కూడా వేసుకోవద్దని అనుకున్నాను. ఇంకా అప్పుడప్పుడైనా వేసుకుని కొంచెం అలవాటు చేసుకుందామని అయితే నేను ఇప్పుడే వేసుకున్నాను. సో మార్నింగ్ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సంతూన్ అయితే పడుకోబెట్టేశానండి, పడుకున్నాడు సంతు. సో ఆఫ్టర్నూన్ అయిపోయిందండి, సంతూ కూడా అన్నం తినిపించేసి సంతూన్ అయితే పడుకోబెట్టేశాను. పడుకోబెట్టిన తర్వాత ఇంకా గిన్నెలు అవి తోమాల్సినవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా రైస్ అవి ఒక గిన్నెలో పెట్టేస్తానండి, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో నేను కుక్ చేస్తాను. సో రైస్ అంతా కూడా ఒక గిన్నెలో పెట్టేస్తానండి. రైస్ అసలు పాడేనండి నేను, నైట్దైనా మార్నింగ్దైనా సరే నేను తింటాం మేము. నైట్ది అనుకోండి మార్నింగ్కి నేను ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా పులిహోర కానీ అలా కలిపేస్తూ ఉంటాను. ఇంకా రైస్ అయితే తీసేసి ఒక గిన్నెలో పెట్టేస్తున్నాను. ఇంకా కర్రీ కూడా మార్నింగే ప్రిపేర్ చేసిన 1 అవర్కి తీసేసి ఇంకొక గిన్నెలో పెట్టేస్తాను. ఇంకా గిన్నెలు అయితే ఇక్కడ తోమేసుకుంటున్నానండి. ఎప్పుడు గిన్నెలు అప్పుడు మనం తోమేసుకుంటే కనుక మనకి సగం బర్డెన్ ఉండదండి, లేదంటే ఎక్కువ అనేటప్పటికీ వాటిని చూడగానే భయమేస్తూ ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు గిన్నెలు అప్పుడైతే తోమేస్తూ ఉంటాను. ఇంకా మ్యారేజ్ డే అని మార్నింగ్ అయితే కొంచెం పాయసం చేశానండి. పాయసం కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను. శేఖర్కి కానీ నాకు కానీ సేమ్ ఇద్దరివి కూడా సేమ్ మెంటాలిటీస్ అండి. ఎలా అంటే పర్టికులర్గా ఈ రోజున ఇలా ఉండాలని ఏమి ఉండదండి మాకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కుంటూ ఉంటాము. ఆయన కూడా అంతేనండి నాలాగే, శేఖర్ కూడా. సో స్పెషల్గా ఈరోజు ఇలా చేయాలని ఏం లేదు, రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నాం కానీ ఎందుకు ఇంకా అనవసరమైన ఖర్చు అని చెప్పేసి ఊరుకున్నామండి. ఆ రోజు అట్లీస్ట్ చికెన్ అయినా తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఇంకా మేము ఎన్వి తినడం కొంచెం తగ్గిస్తున్నామండి, ఎందుకంటే కొంచెం శేఖర్కి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి నాన్ వెజ్ ఎక్కువ తినటం వల్ల. సో ఎవ్రీ సండే ఇంతకుముందు తినేవాళ్ళము, ఎన్వి తినడం వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. మెయిన్గా శేఖర్కి వచ్చేసి కొలెస్ట్రాల్ ప్రాబ్లం వచ్చింది, సో అందుకని ఇంకా ఎన్వి కూడా ఏం తెచ్చుకోలేదండి ఆ రోజు. మన ఆడవాళ్ళకి ఆదివారం లేదు, ఏ వారం లేదండి, పెళ్లి రోజు లేదు, బర్త్డే లేదు, ఏ రోజైనా సరే మన పనులు మనకు తప్పవండి. ఈరోజు నేను కూర్చుంటాను, ఈరోజు రెస్ట్ తీసుకుంటాను అనుకుంటా లేదు. ఇంకా ప్రతిరోజు మనకు ఉండాల్సిన పనులు అయితే మనకి ఉంటూనే ఉంటాయి. మనం బద్దకిస్తే కనుక ఇంకా మన ఫ్యామిలీ ఏమైపోతూ ఉంటుందో అని అనిపిస్తూ ఉంటుందండి నాకు. ఇంకా శారీ వేసుకుని వర్క్ చేయడం అంటే నాకు చాలా కష్టమండి. డ్రెస్సులు అయితే బాగా అలవాటు అయిపోయినాయి, డ్రెస్సులోనే ఎక్కువ కంఫర్ట్ చూసుకుంటాను నేను. ఇంకా మా మమ్మీ అయితే చెప్పాను కదా శారీ వేసుకోమని అంటూ ఉంటారు, ఎవ్రీ ఫ్రైడే అయినా సరే కొంచెం అలవాటు అవుతుందని. సో అలా అయితే ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ సౌర్య వచ్చే వరకు అయితే ఉంచుకోగలిగానండి, తర్వాత అయితే తీసేసాను. సో ఇందాక బట్టలన్నీ కూడా తీసేసి ఇంకా బెడ్ మీద వేసాను కదండి, సో ఆ బెడ్ మీద వేసిన బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తున్నాను. సంతు పడుకున్న తర్వాత ఇంకా ఈ పనులన్నీ చేసుకుని ఇంకా బట్టలు అవి మడత పెట్టుకుని ఇంకా ఫాస్ట్గా అయితే ఎడిటింగ్ దగ్గరికి వెయిట్ చేస్తానండి. ఎడిటింగ్ వచ్చేసి ఒక 1.5 అవర్ అలా టైం పడుతుంది. ఇంకా థంబ్నెయిల్ కాకుండా ఓన్లీ ఎడిటింగ్కి అండ్ వాయిస్ ఓవర్కి మాత్రం నాకు 1.5 అవర్ అలా టైం పడుతుందండి. ఇంకా థంబ్నెయిల్ వచ్చేసి నేను నైట్ టైము క్రియేట్ చేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి, సంతు కూడా లేచాడు. సో మేమిద్దరం అయితే శౌర్యని తీసుకురావడానికి స్కూల్కి అయితే వెళ్తున్నామండి. ఇది ఏప్రిల్ మంత్లో తీసిన బ్లాగ్ అండి ఇది, సో మే మంత్ది కాదు. మీకు వస్తున్నదంతా కూడా 24th నా మ్యారేజ్ డే, సో అప్పటి బ్లాగ్ అనమాట. సో శౌర్యని తీసుకురావడానికి అయితే మేమిద్దరం స్టార్ట్ అయ్యాము. ఇంతేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.